తర్వాత విజయసాయి రెడ్డి గారు కాస్త విప్ల సాయి గారిలాగా ప్రజలకు అర్థమవుతుంది. ఎవరు అడిగారు మిమ్మల్ని వైసీపీలో ఉంటారా ఉండరా అని? ఎందుకు వచ్చింది మీకు అనుమానం నేను చచ్చే వరకు వైసీపీలోనే ఉంటానని? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చింది అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. దాన్ని సరిచేసుకొని ఉత్తరాంధ్రలో మీ పైరువీలు చేసుకోవడానికి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏం లేదు. నిన్ను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను అని చెప్పడం వెనక మాత్రం మీరు మీ దందాలు కంటిన్యూ చేయడానికే అని ప్రజలకు అర్థమైపోయింది. పార్టీలో తలెత్తినటువంటి అంతర్వర్గ విభేదాలు పోరు వల్లనే మీరు బయటకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని కనబడకే కనబడుతుంది. కారులోంచి దించేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారి ప్రవర్తనలో ఎంతో మార్పు కనబడుతుంది. ఒకప్పుడు ఢిల్లీ మొత్తం నాదే, విశాఖ మొత్తం నాదే, ఉత్తరాంధ్రకి ఒక విధంగా చెప్పాలంటే తానే ముఖ్యమంత్రిగా చేసినటువంటి నటించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మేము అంతకుముందే అడిగాం ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారా అని. అంటే అంత సీన్ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఆఖరికి నేను పార్టీలోనే ఉంటాను, నేను చనిపోయే వరకు పార్టీతోనే ఉంటాను అని చెప్పడం మాత్రం తప్పకుండా విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టినట్టు ప్రజలకి అర్థమవుతుంది. జగన్ గారి ఢిల్లీ పర్యటనలో అన్నీ తానే వ్యవహరించేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ అనగానే జగన్ గారికి విధేయుడని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి విజయసాయి రెడ్డి గారిది. అంటే విజయసాయి రెడ్డి గారు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారా అంటే ఆయన విశాఖపట్నంలో ఆయన దందాలే ముఖ్య కారణం. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది అసలు విజయసాయి రెడ్డి గారికి విశాఖపట్నానికి సంబంధమే లేదు. విశాఖపట్నం అనేది ఒక ప్రశాంత, ఉత్తరాంధ్ర అనేది ఒక ప్రశాంతత ఏరియా. అక్కడందరూ కూడా చాలా సాఫ్ట్గా ఉండే వ్యక్తులు. ఆ ఉత్తరాంధ్రాన్ని ఎన్నుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడ దాచుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందేమో అని మేము భావిస్తున్నాం. పార్టీలో సోషల్ మీడియా నేను చూసుకుంటానని మీరు చెబుతున్నారు. సోషల్ మీడియా ఒక చెత్త మురికి గుంట అని మీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ గారు చెబుతున్నారు. అంటే మీరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న చెత్త పనులన్నీ కూడా మురికి చేష్టలని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పగానే చెబుతున్నారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో హైకోర్టుకి వ్యతిరేకంగా పెట్టినటువంటి వ్యక్తులందరిని కూడా నేను కాపాడతాను అంటే మీరు కోర్టుని తిక్కరించినట్టే. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి మీరు మాట్లాడాల్సినటువంటి మాట కాదు అది. మీరు ఆ అంటే ఊ అంటే ప్రతిరోజు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద ట్వీట్లు పెడుతుంటారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, కోర్టుల మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి వ్యక్తుల్ని నేను కాపాడతాను అంటే దానికి అర్థమేంటి? విజయసాయి రెడ్డి గారు, మీరు 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు కదా, మీరు అదే కోర్టులో సిబిఐ కోర్టులో బెయిల్ తీసుకోకపోతే బయటకు వచ్చేవాళ్ళు కదా కదా. అంటే ఆ రోజు మీకు బెయిల్ ఇచ్చినటువంటి వాళ్ళని కూడా ఈరోజు మీరు తప్పు పడుతున్నారు కదా, చెప్పండి. మీరు మాట్లాడే మాటలో అర్థం లేదు.
మీరు వయసుకు తగ్గ మాటలు మాట్లాడలేదు, మీరున్నటువంటి పదవికి గౌరవం తెచ్చేలాగా ఉండాలి తప్ప ఆ పదవిని దేనికైనా వాడుకోవచ్చు మన పదవిలో ఉన్నప్పుడు అని వాడుకుంటున్నారు. మీరు పదవులు ఎవరికి శాశ్వతం కాదు, ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు ఒక్కలే ఉండరు, ప్రభుత్వాలు మారుతుంటాయి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మీరు మీ పదవికి తగ్గ పనులు చేయాలి. మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గాంధేయ మార్గం గురించి మాట్లాడుతున్నటువంటి మీరు, మీపై మీ నాయకుడిపై ఉన్నటువంటి కేసులు, వాటి వివరాలు, అసలు కేసులు ఎందుకు నమోదయ్యాయో గాంధీ సూత్రమైనటువంటి నిజాయితీగా ఒప్పుకోగలరా? మీరు మీరు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు, గాంధీ సూత్రాల గురించి మాట్లాడుతున్నారు, మీ మీద ఉన్నటువంటి కేసుల్ని నిజాయితీగా మీరు ఒప్పుకోగలరా? మాకు 43,000 కోట్లు ఎలాగొచ్చినాయి అని చెప్పండి విజయసాయి రెడ్డి గారు. అలాగే మిడతలు ఇవాళ పచ్చని పంటల్లో నాశనం చేస్తున్నాయి, మనం మీడియాలో చూస్తున్నాం. పచ్చగా ఉన్నటువంటి విశాఖపట్నం, మాది విశాఖపట్నం వైపే, పచ్చగా ఉన్నటువంటి విశాఖపట్నం, ఆ విశాఖపట్నాన్ని దోచుకోవడానికి మీరు ఎన్నుకున్నారు. విజయసాయి రెడ్డి గారు, మేము ఒకటి చెప్తున్నాం, మీరు మాట వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రావడం ఖాయం, ఉత్తరాంధ్ర రావడం ఖాయం అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరేం చేసినా ప్రజలు మీ సంవత్సర పాలనని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు రాజులు మారు వేషాల్లో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి పాలన గురించి అడిగినట్టు ఒక్కసారి ఏ వైన్ షాప్ కాడికి వెళ్ళినా, ఏ చిల్లర కొట్టు కాడికి వెళ్ళినా, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ బడి దగ్గరికి వెళ్ళినా పరిపాలన ఎలాగుంది అంటే 100కి 1 సరే బాగుంది అంటే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు అనేది ప్రజలకు తేటతెల్లమైంది. దాని వెనకాతల మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కూడా బయటపడుతున్నాయి. ఇదేనా ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మీరు ఇచ్చే విలువ? అంటే మీరు చెప్పారు ఇవాళ ఏమని, మీరు సోషల్ మీడియాలో ఎవరైతే కోర్టులకు వ్యతిరేకంగా ఇచ్చారో వాళ్ళందరిని కాపాడుతానని. అంటే దీంట్లో అర్థం ఏంటి అంటే సోషల్ మీడియాలో కోర్టులకు వ్యతిరేకంగా, జడ్జీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. కాబట్టి వాళ్ళకంటే ముందు ఈయనే వచ్చాడు, వచ్చి మిమ్మల్ని కాపాడుతా నేను అంటాడు. అంటే కాపాడడం అనేది మీ చేతిలోనే ఉందా? అంటే మీరేమన్నా చేసుకొని మీరు మీ వాళ్ళని కాపాడచ్చు, ఇతర పార్టీ నాయకులు ఎవరైనా సరే ఏం చేయకపోయినా లోపడేయచ్చు. అందుకనే మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. చెప్పండి విజయసాయి రెడ్డి గారు, కాబట్టి మేము చెప్తున్నాము, కోర్టులన్నా న్యాయ వ్యవస్థ అంటే గౌరవం అని చెబుతున్నారు మీరు. గుడ్, బాగానే ఉంది. అదే గౌరవంతో దోచేసినటువంటి లక్షల కోట్లు ఎలా దోచారో ఒక్కసారి చెప్పండి. మీరు శుక్రవారం కోర్టుకు వెళ్తారు కదా, ఎందుకు చెప్పట్లేదు? కాబట్టి విజయసాయి రెడ్డి గారు, మీరు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా, అలాగే తప్పులు చేసే వాళ్ళకి నేను అండగా ఉంటాను అని చెప్పడం అనేది ఒక ప్రజాప్రతినిధిగా
మీరు మాట్లాడినటువంటి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు, మీరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, అలాగే కోర్టుల్ని తప్పు పడుతున్నారు, కాబట్టి మీరు ప్రజాప్రతినిధిగా అనర్హులు అని నేను చెప్తున్నా. ఓకేనమ్మా? గుంటూరు జిల్లాలో ఒకచోటే బాల బ్రహ్మనాయుడు గారు కనబడుతుంది, కానీ రాష్ట్రం మొత్తం కూడా ఇసుక దోపిడీ జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయి లారీ 100,000 రూపాయలకు అమ్ముతున్నటువంటి వైసీపీ నాయకులు, ప్రతి చోట కూడా 100,000 రూపాయలకి పక్క రాష్ట్రాలు, ఇక్కడికి ఇసుక దొరకట్లా. పక్క రాష్ట్రానికి కావాలంటే వెంటనే లారీ రైట్ రైట్ ఏంటది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు, మీరు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచేలా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ మీద వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్టులో పెట్టినటువంటి వ్యక్తుల్ని కాపాడుతానని మీరే డైరెక్ట్గా చెప్పారు, కాబట్టి మీరు ప్రజాప్రతినిధిగా అనర్హులు అని మేము తెలియజేస్తున్నాం. మిడతలను చూస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లోని, మన రాష్ట్రంలో కూడా అనంతపురం జిల్లాలో పచ్చటి ఫలాలను దోచేస్తుంది. అలాగే వాళ్ళ విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారు ఒక మిడతల గ్యాంగ్ అండి, ఆయన ఒక గ్యాంగ్ తీసుకొని మొత్తం భూములు ఎక్కడున్నాయో అన్నీ కూడా దోచేస్తున్నారు. దాంట్లో విజయసాయి రెడ్డి గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.